అందరికీ నమస్కారం మెదక్ జిల్లా పొట్లపల్లి హుస్నాబాద్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం రెండు దశాబ్దాల క్రితం అదో మామూలు గ్రామం కానీ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది ఆ ఊళ్ళో ఇప్పుడు ఏ మూలన తవ్వినా ఓ అపురూప శిల్పం బయటపడుతూనే ఉంది ఆ గ్రామమే పొట్లపల్లి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలానికి చెందిన ఈ పొట్లపల్లి ఇప్పుడు శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది చరిత్ర ప్రకారం ఒకప్పటి నాగపట్టణమే ఈనాటి పొట్లపల్లి అని చెబుతుంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టులో పొట్లపల్లి గ్రామానికి చెందిన పోచయ్య అనే ఓ వ్యక్తి తన ఇంటి ప్రహారీ గోడ నిర్మించేందుకు పునాది తీస్తుండగా అప్పుడు కాకతీయుల కాలం నాటి శివలింగం ఒకటి బయటపడింది అందుకే స్వామిని ఇక్కడ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి అని పిలుస్తారు అలా బయటపడ్డ శివలింగానికి ముందుగా ఇక్కడి అతి పురాతనమైన మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు లింగం దొరికిన స్థలంలో మాత్రం ఓ చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన స్వామి వారిని చూసేందుకు భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో రేణుకా నది తీరాన మరో పెద్ద ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ స్వామివారు శ్రీశైల క్షేత్రంలో మాదిరిగా అర్ధనారీశ్వరుని రూపాన్ని పోలి ఉంటాడు అందుకే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని అంటారు ఈ ఆలయంలో స్వామివారికి ఇరువైపులా తండ్రికి కాపలా ఉన్నట్లుగా విఘ్నేశ్వరుడు ఒకవైపున కుమారస్వామి మరోవైపున కొలువై ఉన్నారు స్వామి వారికి పూజలు లింగార్చనలు దీప నైవేద్యాలు నిత్యం జరుగుతూ ఉంటాయి భక్తులు స్వయంగా శివలింగానికి అర్చనలు చేసుకునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉంది స్వామివారి పక్కనే అమ్మవారు కూడా వెలసి ఉన్నారు తనని కొలిచిన వారి కోరికలు తీరుస్తూ వారి కొంగు బంగారమై నిలుస్తుంది అమ్మవారు ఈ గ్రామంలో నూట ఒక్క శివాలయాలు నిర్మించారని వాటిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ లింగాన్ని పోలిన లింగాలే ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు ఈ గ్రామ శివారులో రేణుకావాగు ఉంది పక్కనే ఎత్తైన గుట్ట దాని దిగువ ప్రాంతంలో ప్రాచీన మానవుల సమాధులు నాగజాతికి చెందిన నాగులమ్మలు ఉన్నాయి అలాగే ఎల్లమ్మ పరశురాముడు గుట్టపై ఆంజనేయస్వామి విగ్రహం గ్రామంలో పురాతన మల్లికార్జున స్వామి దేవాలయం సీతారామచంద్రస్వామి దేవాలయం ఆంజనేయ సహిత శివాలయం పోచమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి ఎల్లమ్మ గుట్ట వద్ద బండరాళ్లను పరిశీలించి ఒకప్పుడు ఇక్కడ అగ్నిపర్వతం ఉండేదని దాని లావాతోనే ఇక్కడ రాళ్ళు పొరలుగా మారాయని భూమి పట్లిపోయినట్టు అంటే పగిలిపోయినట్టు ఉంటుంది కనుక దీనిని పట్లపల్లి అని పేరు వచ్చిందని అంటారు అదే క్రమంగా పొట్లుపల్లి అయింది అని స్థానికుల అభిప్రాయం ఐదు తలలతో ఉన్న నాగుల విగ్రహాలు ఏడు ఇక్కడ ప్రతిష్ఠించబడినట్టు తెలుస్తోంది ఆ కాలంలో నాగజాతి ఇక్కడ నివసించేదని ఈ కారణంగానే పొట్లపల్లికి నాగపట్నంగా పిలువబడినట్లు అంటారు అనంతరం ఇక్కడ నివసించిన ద్రావిడులు నాగజాతిని అంతం చేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారని దానికి గుర్తుగా ద్రావిడులు గ్రామ చెరువు సమీపంలో నాగుపామును కత్తితో రెండుగా చీర్చిన శిల్పం ఏర్పాటు చేసినట్టు ఆయన అభిప్రాయపడ్డారు క్రీస్తుకు పూర్వం రెండు వందల ముప్పై నుంచి క్రీస్తు శకం వంద వరకు శాతవాహనుల పరిపాలనలో ఈ గ్రామం ఉండేదని అంటున్నారు అప్పుడు పొట్లపల్లిలో సుమారు నాలుగు వందల బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవిట వారు నివసించిన స్థలాన్నే ఇప్పుడు బ్రాహ్మణుల దిబ్బగా పిలుస్తుండడం గమనార్హం పొట్లపల్లి నుంచి పందిళ్లపల్లి వరకు ప్రతి శివరాత్రికి తాటాకుల పందిళ్లు వేసి ఉత్సవాలు నిర్వహించేవారు ఇందువల్లే పందిళ్ల గ్రామానికి ఆ పేరొచ్చింది ఇక్కడ కార్తీక మాసంలో చాలా పూజలు జరుగుతాయి ఇక మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటారు ఈ దేవాలయం హుస్నాబాద్కు ఎనిమిది కిలోమీటర్లు కరీంనగర్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు సిద్దిపేటకు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్